ఎల్ఆర్టీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు వస్తుల కోసం వివరాలను సేకరించామని ఎన్సీడీ రాష్ట్ర కోఆర్డినేటర్ జగన్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ పిహెచ్సిగా మార్చేందుకు గల అవకాశాలపై ఆర్కిటెక్టర్స్తో సిబ్బందికి సోమవారం పలు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఆహ్లాద వాతావరణం కల్పించేలా వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్మార్ట్ సేవలు అందేలా పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి, వైద్యాధికారులు ధర్మనాయక్, మానస వైద్య సిబ్బంది ఉన్నారు. So even if required, if third wave comes, they can put some beds here. There is no way for external. టెస్టింగ్ కానీ ప్రతి డిఫరెంట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ప్రతిసారి మేము వేరే ప్లేస్లో పెట్టుకుంటున్నాము. మన తీర్మానంలో ఒక 1 ఇయర్ నుంచి చెప్పడం జరిగింది అన్నట్టు. కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల ప్రకారము సిరిసిల్ల జిల్లాలో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటరు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిరిసిల్లలో ఎన్సీడీ క్లినిక్, వేమలవాడ ఏరియా హాస్పిటల్లో ప్యాలిటివ్ సెంటర్ చూడడానికి స్టేట్ టీమ్తో కలిసి వచ్చాను నేను. సో దీని ఒక మోడల్గా తయారు చేయడానికి, సిరిసిల్లలో ఉన్న ఫెసిలిటీస్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ఈ ఆర్కిటెక్ట్ టీమ్ ఏవైతే సజెషన్స్ ఇన్పుట్స్ ఇస్తారో అది కలెక్టర్ గారితో మాట్లాడి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చేసుకుంటాము. సో ఈరోజు ఈ 4 ఫెసిలిటీస్ విజిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తారు ఆర్కిటెక్ట్ టీమ్. దాన్ని బట్టి ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నది డిసైడ్ చేస్తాం.